వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్లో భాగంగా నిరసన చేపట్టారు. అఖిలపక్ష నాయకులు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాత్య, సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, సోమోజీ నాగమణి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులకి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా బాధ్యత. సభ్యులు 540 మంది పార్లమెంట్ సభ్యులను కేంద్ర ప్రభుత్వమే ఇలా అప్పు తెచ్చుకొని కేంద్రాన్ని మీరు నడుపుతున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇస్తే మరి తప్పకుండా ఫ్యాక్టరీ నడుస్తుంది. మరి అప్పుగా ఏ బ్యాంక్ ఇచ్చినా మరి స్టీల్ ప్లాంట్కరణ పేరుతో ఆ ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకు కట్టబెడితే 1,000 కోట్ల రూపాయలు దండుకోవచ్చు అనేటువంటి దురుద్దేశంతో కార్మికులు పొట్టగొడుతున్నారు. ఈ రోజున నేను అడుగుతున్నాను, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉందా అని. మోడీ గారు వచ్చి 6 సంవత్సరాలు అయింది, కేంద్ర ప్రభుత్వం అప్పు స్టీల్ ప్లాంట్ కి క్యాపిటల్ మైన్స్ అంటే సంత గన్లు కేటాయిస్తే ఖచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. అంతేకాని మనకి ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఎలా లాభాలకు రావాలి అనే ఇది పైన మనం కాన్సిడర్ చేస్తే కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాలు వస్తుంది. అంతేగాని దీన్ని ప్రైవేట్గా చేస్తే కనుక చాలా మంది సుమారుగా 5,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ చేస్తే కనుక ఈ ప్రైవేట్ కంపెనీస్ వస్తే వాళ్ళు లాభాల్లో ఉంటారో వాళ్ళు చెప్పలేము, నష్టాలు ఉంటారో వాళ్ళు చెప్పడం. నష్టాల్లో కనుక వాళ్ళు వెళ్తే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా మంది ఉద్యోగాలు పోతాయి. ఇవన్నీ కూడా గబరించి మన పేద నాయకులు